గడప గడపకు వైఎస్ఆర్ మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు. ప్రజా సమస్యలను నేరుగా ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను వాళ్ళు పొందిన ఆసరా పథకాలను ఎమ్మెల్యే వివరించారు. ఇదంతా బాగానే ఉంది, కానీ కొద్ది రోజుల క్రితం అనంత ఉదయ్ భాస్కర్ కారు డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తెలియజేసిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ఫోటోను అధికార కార్యక్రమంలో ప్రచురించడం ఎమ్మెల్యేతో వచ్చినటువంటి కార్యకర్తలు అత్యుత్సాహంతో అనంత ఉదయ్ భాస్కర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి పూలతో సత్కరించి ఫ్లెక్సీని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఇది చూసిన డివిజన్ ప్రజలు మండిపడ్డారు. అంతేకాకుండా హత్య నేరం ఒప్పుకుని పార్టీ నుండి సస్పెండ్ చేసిన వ్యక్తికి ప్రభుత్వం కార్యక్రమాల్లో చోటు ఇవ్వడం ఏంటి అని గిరిజన నాయకులు గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏదైతే విషప్రచారాలు చేస్తున్నా ఈ పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి గారని ఈ సభాముఖంగా నేను తెలియజేయడానికి ఎంతో గర్వపడుతున్నారండి. ఆనాడు పేదలందరికీ ఇల్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో 50,000 ఎకరాల దీపారం పట్టాలు ఇచ్చి మనకి రైతు భరోసా కూడా ఎమ్మెల్సీలు గాని ప్రజాప్రతినిధులు గాని ప్రతి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా దేవీపట్నం మండలంలో ఉన్నటువంటి ఇందుకూరుపేట గ్రామంలో మన ప్రతి ఇంటికి వెళ్ళి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రతి కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరింది అనేది మనము తెలియజేయడానికి ఈ గ్రామంలో ఈ ఇందుకూరుపేట రావడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు నేను ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు నేను చూస్తుంది ఏంటంటే సుమారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుని అకౌంట్లో సుమారు 70-80 లక్షల నుంచి 2-3 లక్షల వరకు కూడా సొమ్ము జమ అవడం మేము స్వయంగా చూస్తా ఉన్నాము. దీని పట్ల ప్రజల నుంచి ఒక చక్కని స్పందన అయితే వస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు మేము ఇందుకూరుపేట గ్రామంలో తిరుగుతూ ఉన్నాము. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పిల్లలు ఒక చక్కని వాతావరణంలో విద్యను అభ్యసించాలని స్కూళ్ళ పునర్నిర్మాణంలో భాగంగా నాడు నేడు ఏదైతే స్టార్ట్ చేయడం జరిగిందో అక్కడ ఈ స్కూల్కి సంబంధించి ఫేజ్ 2 పని ప్రారంభానికి కొబ్బరికాయలు కూడా కొట్టడం జరిగింది. అంతేకాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టిచ్చిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మొదటి ఫేజ్లో ఈరోజు మనము పిఎం కిసాన్ ఆయోజన పథకం కింద ఆవాస యోజన పథకం కింద ఈరోజు మండలంలో సుమారు 116 మందికి ఇల్లు శాంక్షన్ అయినటువంటి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మన గత ప్రభుత్వంలో పథకాల గురించి చెప్పుకోవడమే తప్ప ఏ రోజు ఏ పథకం కంటికి ఎవరైనా గిరిజనులు మాకు కొండపోడుకు పట్టా కావాలి ఇంకా రోడ్డు మీదకి వచ్చి ఎవరు రోడ్డు తెచ్చి కూడా అడగలేనిపించి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సుమారు మన నియోజకవర్గంలో 20,000 మందికి 50,000 ఎకరాలకి కొండపోడు పట్టాలు ఇప్పించడమే కాకుండా కొండపోడు పట్ట ఇచ్చిన ప్రతి ఒక్కరైతే కూడా మొదటి సంవత్సరం నుంచే రైతు భరోసా కూడా అమలు చేసినటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా గతంలో మనం పోల్చుకున్నట్లయితే మేము గడప గడప ప్రతినిధులు కానీ ఎమ్మెల్సీ అనంత బాబు అంతకుడని అందరికీ తెలుసు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేశాడని ఒప్పుకొని వైఎస్ఆర్సీ పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్సీ ఫోటోని కానీ ఎమ్మెల్సీ ఫ్లెక్సీని కానీ ఎలాగ ప్రభుత్వ కార్యక్రమంలో ఎలా పెడతా ఉన్నారు, ఎలా ఫోటోలు అక్కడ ప్రభుత్వ కార్యక్రమంలో ఎలా పెడతా ఉన్నారనేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులే తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకు ఏం సందేశం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ అనంతబాబు ఫోటోలు పెడతా ఉన్నారు. అలాగే పాలాభిషేకం ఎందుకోసం చేయాలి, అనంతబాబు ఏమైనా ప్రజాసేవ చేశాడా, లేకపోతే అనంతబాబు ఏమైనా గిరిజనులకు
संबंधी गिरीजन को उपयोगपे पन मुख्य एजेंसी प्राप्त में दंग सर्टिफिकेट संपादी आये से भूदंद आये से रंगुरा व्यापार कंची अलगे कल्प व्यापार कंची चरवल चापल चरवल मुख्य पोलवर प्राजेक्ट कुंभकोण डबुल विषय में अनंतबाबू की खचिंग आये हस्तमें इट दौर्जन्य पापड़े अनंतबाबू ने फ्लैक्सी पी पाल शाखल प्रभुत्व कार्यक्रम में पोटोल पी आये मतास पलकड़ी चला दौर्भाग्य पैस्थिंद खचिंग मैं तेलुगुदेश पार्टी तरफ डिमेंड एमएलसी अनंतबाबू खचिता एमएलसी पदवी रद्द चेयरि आये खचित कठिन शिक्षा अवसर एंत खचिंग शिक्षा शिक्ष पड़ी खचिता मेमंदर पार्टी तेलुगुदेश पार्टी डिमेंड।